సికింద్రాబాద్ బంగారం షాపులో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్ర థానేకు చెందిన ముఠాను అరెస్ట్ చేశారు. వారికి సాయం చేసిన మరో ఇద్దరు హైదరాబాదీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారంతా బంగారం షాపు దగ్గరలోనే ఓ లాడ్జిలో మకాం వేసి పథకం ప్రకారం దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 27న జ్యువెలరీ షాపులోకి ఐటీ అధికారులం అంటూ ప్రవేశించిన దొంగలు 17 గోల్డ్ బిస్కెట్లతో పరారయ్యారు. వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ వెల్లడించారు. మార్కెట్ సికింద్రాబాద్లో జరిగిన దోపిడీ ఏదైతే ఉందో, సిద్ధి వినాయక షాప్, అక్కడ ఒక 8-9 మంది లోపలికి దూరి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ అని చెప్పి తలుపులు అన్నీ కూడా మూసేసి వారిని బెదిరించి అక్కడ గోల్డ్ ఇన్గాట్స్ ఏవైతే ఉన్నాయో బిస్కెట్లు తయారు చేస్తున్న క్రమంలో వారందరినీ అక్కడ వర్కర్స్ అందరినీ బెదిరించి ఆ 17 గోల్డ్ బిస్కెట్స్తో వారు పరారయ్యారు. అక్కడ రొటీన్గా ఈ బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఐటీ ఆఫీషియల్స్ అని చెప్పి రావడం అనేది అక్కడ ఆ ప్రాంతంలో చూడని పరిస్థితి. అయితే తక్షణమే అక్కడ డీసీపీ, ఏసీపీ అందరు కూడా వెళ్ళి చూసి టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ మరియు వారి టీం కూడా మొత్తం, ఎందుకంటే చాలా పెద్ద కేసు, మరి డిటెక్ట్ చేయకపోతే కష్టమవుతుందని మేము కూడా భావించి మొత్తం రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడ ఆ కేసులో పెట్టడం జరిగింది.